ఇండియా పార్లమెంట్ నూతన భవనానికి డాక్టర్ అంబేద్కర్ పార్లమెంట్ హౌస్ గా నామకరణం చేయాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేసింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 60వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో లిబర్టీ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి దేశానికి ఈ దేశ భవిష్యత్ కోసం ఆధునిక భారత నిర్మాణానికి ఎంతో త్యాగం కృషి చేసిన అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్రం నుంచి మీ నరేంద్ర మోడీ గారు చెప్పండి. విహెచ్పి పేర్లు, సన్నాసుల పేర్లు, యోగి పేర్లు, ఈ దుర్మార్గుల పేర్లు పెడితే ఎట్టి పరిస్థితులు సహించం. దేశం ఎత్తున మహోత్తర విప్లవం రాబోతుంది. పార్లమెంట్కి అంబేద్కర్ గారి పేరు కాకుండా ఎవరి పేరు పెట్టిన అనర్హుల పేర్లు, ప్రతిభ లేని వాళ్ళ పేర్లు